నాకే బాధగా ఉంది మావా. నా మాటని మనం బయలుదేరిపోదాంరా, వెళ్ళిపోదాంరా. తనకి మొదటి నా లవ్వర్ కాదు, అరవింద్ వైఫ్ అన్న ఫీలింగ్ మెల్లమెల్లగా నాలో మొదలైంది. మా అమ్మ మాట విని మా నాన్నతో పాటు ఆయన ఆఫీసులోనే ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత ఏవేవో చెప్పి మా అమ్మ నన్ను పెళ్లి కొప్పించింది. జీవితంలో మనకేం కావాలో దేవుడికి మాత్రమే తెలుసంటారు. అలాగే నా యమున, నాకు దేవుడిచ్చిన వరం. ఏదో తెలియని ప్రశాంతంగా ఉంది కదా. మనం ఏదైనా మాట్లాడుకోవాలి. లేదు, ఎందుకు మాట్లాడుకోవాలంటే అది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, మనం ఒకరినొకరు తెలుసుకోవాలి. నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నీకు నేను నచ్చానా? ఊ కాకుండా ఇంకేమైనా మాట్లాడితే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. నచ్చారు, మీరు నచ్చారు. మరి మీకు అంటే? ఇంతసేపు నువ్వు ఊ కొట్టిన దానికి ఏం అర్థమో ఈ ఊకి ఆ అర్థమే. నువ్వేమైనా అడుగు. సరే నేను అడుగుతాను. నీకు హస్బెండ్ అంటే ఏంటి? ఐ మీన్ నీకు హస్బెండ్ ఎందుకు కావాలనుకుంటున్నావు? నా ఫ్యూచర్ షేర్ చేసుకోవటానికి, నన్ను బాగా చూసుకోవటానికి, సేఫ్గా అనిపించటానికి, ఒక సెక్యూరిటీ. మీకు వైఫ్ ఎందుకు కావాలి మీకు? నాకా? నాకు చిన్నప్పుడు ఒక తమ్ముడు ఉండేవాడు, వాడు నేను కలిసి హాల్లో పడుకునేవాళ్ళం. వాడు ఏం చేస్తారంటే నమ్మే చేసి పడుకునేవాడు. నాకు అస్సలు నచ్చదు, నేను తీసేస్తూ ఉండేవాడిని. ఒకరోజు నేను స్కూల్కి వెళ్ళాను, స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి నీ తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పారు. అదేలా, నేను వెళ్ళేటప్పుడు ఉన్నాడు, తిరిగి వచ్చేసరికి చనిపోయాడని చెప్తే నేను ఎలా డైజెస్ట్ చేసుకోగలను? ఆ తర్వాత నేను హాల్లో ఒంటరిగా పడుకుంటాను, నాకు కళ్ళు వచ్చేది, కళ్ళు నా తమ్ముడు వచ్చేవాడు. తమ్ముడు వచ్చి చూసావా, నేను బతుకున్నప్పుడు నీ మీద చేసుకోనివ్వలేదు, ఇప్పుడు నేను ఎవరి మీద చేసుకోవాలని అడిగేవాడు. నాకు భయం వేసేది, భయపడిపోయి నిద్ర నుంచి మెళుకు వచ్చేది, ఒళ్ళంతా చెమట పట్టేసేది. ఆ తర్వాత ఏం చేశారంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళి పక్కన పడుకునేవాడిని, మా అమ్మ మీద చేసుకునేవాడిని. ఒక వయసు వరకు ఓకే, ఆ తర్వాత మా నాన్న ఏమన్నారంటే ఇంత వయసు వచ్చింది ఇంకా అమ్మ పక్కన పడుకున్నావంటరా, పోరా పడుకోరా అని హాల్లో ఒంటరిగా పడుకోమన్నారు. నేను హాల్లో ఒంటరిగా పడుకుంటాను, మళ్ళీ కళ్ళు వచ్చేది, నేను భయంతో గబగబా నిద్ర లేచేసేవాడిని. నాకు ఎందుకు వైఫ్ కావాలంటే మీద చెయ్యేసి పడుకోవాలి, అందుకు వైఫ్ కావాలి. సంబంధం లేకుండా మాట్లాడి బుర్ర తిన్నాను కదా. నీకు ఆకలిస్తుందా? ఒరే భరత్, తొందరగా రారా, రోజు నీ వల్ల ఆఫీస్ లేట్ అవుతోంది. వస్తున్నానన్నా, తొందరగా రారా. వస్తాడు, నీకేమీ తెలీదు. హలో, సరే సార్, ఎక్కడ తీసుకురావాలి నేను చెప్తాను. అలాగే సార్, నేను తీసుకొస్తాను. ఒరే భరత్, వెళ్ళి రిజైన్ చేసి వచ్చేస్తాను. నాకు ఒక చిన్న పని ఉంది, నేను ఆఫీస్కి వచ్చేస్తాను, నువ్వు ఆటోలో వెళ్ళిపో. మరి ఎందుకు నేను రారా అని పిలిచావు? అదే, ఒక్కరోజు ఆటోలో వెళ్ళరా.
ఏమైందండి ఇంత లేట్ అయింది? ఏం లేదు పద. భరత్, యమున్ ఇంకా భోంచేయలేదు, నీకోసం వెయిట్ చేస్తోంది. ఇద్దరు భోంచేయండి. ఎందుకు ఇంతసేపు భోంచేయకుండా ఉన్నావు? నువ్వు ప్రెగ్నెంట్ వాళ్ళు నీకు ఎవరైనా గుర్తు చేస్తూ ఉండాలా? ఇందా భోంచే. ఏంటి డల్గా ఉంటే ఎలా అండి? మేమిద్దరం మిమ్మల్ని నమ్ముకునే ఉన్నాం. నేనెందుకు మా ఇంటి నుంచి వెళ్ళిపోతామని చెప్పానంటే? నువ్వు కారణం లేకుండా చెప్పవు, నాకు తెలుసు. మునా, మనం అక్కడ ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఒక్క మాట అన్నా, చులకనగా చూసినా మీరు బాధపడతారని భయపడ్డానండి. మా ఇంట్లో వాళ్ళందరూ మంచోళ్ళే, నాకు వాళ్ళంటే ఇష్టం. కానీ వాళ్ళందరికంటే నాకు మీరిష్టం. నాకు పుట్టిపోయే పెట్టకి నా వాళ్ళందరూ కావాలి. అందుకే నేను నిన్నేమీ అడగలేదు కదేమన్నా. అదే ఇంకా బాధగా ఉంది. మా అమ్మ నుదుటి మీద బొట్టు లేదు. నేను తండ్రిని కాబోతున్నాను, కనీసం నవ్వలేకపోతున్నా. నువ్వు ప్రెగ్నెంట్వి, నిద్రపోవడానికి మంచి చోటు కూడా లేదు. మీరే ఏడుస్తే నేను ఇవన్నీ భరించలేకపోతున్నానేమన్నా, తట్టుకోలేకపోతున్నాను. ఏమండి పెట్టి కదులుతోందండి, ముట్టుకొని చూడండి. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మన లైఫ్ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ముందులా లేదు, నాకు అర్థమవుతుంది. కానీ అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూనే ఉంటే ఎలా? మన చుట్టూ జరిగే చిన్న చిన్న సంతోషాలని మిస్ అయిపోకూడదు కదండి. మా నాన్న ఈ పని ఎందుకు చేశారో నేను తెలుసుకోలేకపోయాను. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఎంతోమందిని అడిగాను. ఆయన 25 ఏళ్ళు పనిచేసిన ఆఫీస్, ఈ లోకం, ఆయన ఒక దొంగ అనడం విని నా పాటికి నేను నా లైఫ్ చూసుకోలేకపోతున్నానేమన్నా. నా చుట్టూ జరిగే చిన్న చిన్న సంతోషాలను నేను పట్టించుకోలేకపోతున్నా. నీ మనసు బాధపడేలా ప్రవర్తించుంటే నన్ను క్షమించు. లేదండి, నేనే మాట. లేదు, పర్లేదు. ఏమండి ఒక్క నిమిషం, ఏమండి కొంచెం ఆగండి. ఏయ్ పిచ్చా, నీకేమన్నా కడుపులో బిడ్డతో ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నా? నా మీద కోపంతో లంచ్ బాక్స్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అందుకే నీ మీద కోపడ్డమే నాకు తెలియదేమన్నా. నీ మీద కోపడి ఎక్కడికి వెళ్తాను చెప్పు. మీ వాలకం చూస్తే అలా అనిపించలేదు. నా చిన్న చిన్న సంతోషాలు మొత్తం నువ్వే ఏమన్నా. సరేరా. ఏమిటి ఏం చేస్తున్నారు మీరు? ఇంట్లో దింపేస్తాను. చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏ నా పిల్లనే గెత్తగలేదే.